హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీద. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ టేస్టీ టేస్టీగా, మరి సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలకి ఎంతో రుచికరమైన స్వీట్స్ స్నాక్స్ అన్నీ చేసి పెట్టాలి కదా. మరి సింపుల్గా ఇంట్లో అప్పటికప్పుడు మనం గులాబ్ జామ్ని ఒక అరగంటలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ ఐటమ్ని ఈరోజు మీ అందరికీ చూపిద్దామని వచ్చేసాను. మరి చాలామంది గులాబ్ జామ్ చేయాలంటే పర్ఫెక్ట్గా రాదనుకుంటారు కదా. నేను చేసే ఈ పద్ధతిలో మీరందరూ కూడా ట్రై చేసేయండి, ఖచ్చితంగా మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి దానికి కావాల్సినవేంటి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దామా. ఎంటీఆర్ తీసుకున్నాను, దీన్ని ఒక బౌల్లో వేసేద్దాము. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి, మరీ ఎక్కువ వాటర్ పట్టదు. చూసుకుంటూ మీకు ఎన్ని కావాలో చపాతీ పిండి కలుపుకున్న మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా చపాతీ పిండిలాగా మరీ పలుచగా కాకుండా, అలానే మరీ బిగుతుగా కాకుండా కొంచెం స్మూతీగా కలుపుకొని, ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఈ నెయ్యిని దీని మీద ఇలా వేసి చక్కగా ఆ నేతిని కూడా దీన్ని పట్టించండి. స్మూత్గా పిండిని క్రాక్స్ లేకుండా పగుళ్ళు లేకుండా కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పంచదార పాకం రెడీ చేసేసుకుందాము. పంచదార పాకం ప్రిపేర్ అయ్యేలోపు వీటిని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈలోపు దీన్ని పక్కన పెట్టేద్దాము. ఇలా ఒక వెడల్పు గిన్నె పెట్టేసుకొని మీరు తీసుకున్న గులాబ్ జామ్ పౌడర్ ప్యాకెట్ని బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ లీటర్ వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. చూసారా, మనం కలిపి పక్కన పెట్టుకున్నది కొంచెం నాని స్మూత్గా చక్కగా మెత్తగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ తీసుకొని కొంచెం నేతిలో కొంచెం ఇలా టచ్ చేసి చేతిలో పెట్టుకొని ఉండలు చేసేసుకోండి. సరే కదా, ఇది ఇలా ఉండలు చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకుందాము. 5 నిమిషాలు అయిపోయింది, ఒకసారి మూత తీసి చూద్దాము. పంచదార కరిగిపోయి కలర్ షేడ్ అయింది, చూసారా. మరి ఎక్కువగా పాకం రావాల్సిన పని లేదు, ఇలా కలర్ షేడ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. ఒక 4 ఇలాచీని కొంచెం దంచి ఇలాచీ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలు చేసేసుకొని మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని, ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా, అది హీట్ ఎక్కిందేమో చూసి 1 బై 1 అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది, మరీ ఎక్కువగా మరిగించుకోకండి ఆయిల్ని. మనం గులాబ్ జామ్ కదా, ఇది వెయ్యంగానే వెంటనే మాడిపోతుంది, అందుకని లైట్ హీట్ మీద ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు 1 బై 1 ఇందులో యాడ్ చేసేస్తాను. ఇలా ఎన్ని పడితే అన్ని వేసేసుకొని కదపకుండా 1 నిమిషం వదిలేయండి. వాటంతటా అవే చక్కగా ఉబ్బి పైకి వస్తున్నాయి, చూసారా. మీరు కదిపితే ఎప్పుడూ కూడా గులాబ్ జామ్ వేసిన తర్వాత అటు ఇటు కదపకూడదు, అవి పగిలిపోయి మనకి జ్యూస్లో వేసినప్పుడు విడిలిపోతాయి. అందుకని కొంచెం సేపు అలా వదిలేయండి, మీడియంలో పెట్టేసి వాటంతటా అవే మనకి పైకి వచ్చేస్తాయి. చూసారా ఎంత బాగా రౌండ్గా పైకి వచ్చేస్తున్నాయో. ఇప్పుడు కొంచెం తిప్పుకోండి, చూసారు కదా, మొత్తం గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. మరీ ఎక్కువ మార్చకుండా ఇలా ఫ్రై చేసుకోండి. ఆయిల్ కూడా మీరు లోతు గిన్నె తీసుకొని ఇలా వేసుకుంటే మనకి మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతాయి. మీరు వెడల్పు బాండి వేయకుండా ఇలా లోతు గిన్నెలో ఆయిల్ వేసుకుంటే కొంచెం ఆయిల్ అయినా సరే మన గులాబ్ జామ్ మొత్తం ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు వీటిని తీసేసి పాకంలో వేసేసుకుందాము. వేడి మీద ఉన్నప్పుడే తీసేసుకొని వేసుకోండి. ఇలా మనం చేసి పెట్టుకున్న పాకంలో వీటిని వేసేసుకోండి. కొంచెం సేపు మూత పెట్టేయండి, ఆ పాకం పీల్చుకొని అవన్నీ ఇంకొంచెం మనకి ఉబ్బుతూ ఉంటాయి. ఈలోపు మిగతావి కూడా మనం నూనెలో వేసి ఫ్రై చేసేసుకుందాం. చూసారు కదా, సింపుల్గా గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. చక్కగా స్మూతీగా టేస్టీగా గులాబ్ జామ్ ఇంట్లో రెడీ చేసేసుకున్నాము. 1-5 నిమిషాలు ఈ వేడికి ఈ పాకంలో వీటిని ఇలా ఉంచి మూత పెట్టేసేయండి. చక్కగా పాకం అంతా పీల్చుకొని మనకి జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి 1-5 నిమిషాల తర్వాత బౌల్లోకి తీసేసుకుందాము. 5 నిమిషాల తర్వాత బౌల్లోకి తీసేసుకుందాము. సరే, అంత చక్కగా రసం మొత్తం పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా మనకి గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీగా స్వీట్ రెడీ చేసేసుకున్నాము. చూసారు కదండి, టేస్టీ టేస్టీగా గులాబ్ జామున్ రెడీ అయిపోయింది.
तो ज्यूसी ज्यूसी मनम गुलाब जाम रेडी चेसुकुन्नाम कदा मरि मी अंदरिकी ई रोज वीडियो नच्चिंदी कदा मी अंदरिकी ई रोज वीडियो नच्चिनट्लयिते प्लीज मन चानल नी लाइक चेयंडी शेर चेयंडी अलागे सब्सक्राइब चेसुकोंडी गंट सिंबल नी कूडा प्रेस चेसेयंडी नेक्स्ट नोटिफिकेशन्स अन्नी मीकु वस्तू उंटाई थैंक यू।